మల్లెపూలను తలలో పెట్టుకుంటారు. దీనివల్ల మల్లె ఔషధ గుణాలు జుట్టు రాలకుండా, తలలో పుండ్లు ఏర్పడకుండా, సూక్ష్మక్రిములు చేరకుండా కాపాడుతుందంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాకుండా జుట్టుకి కావలసిన పోషక విలువలు అందించి జుట్టు పొడవుగా పెరగడానికి దోహదపడుతుంది. శరీర బడలికని తీర్చి ప్రశాంతమైన నిద్రనిస్తూ ఈ పువ్వులు శుభకార్యాల్లో అధికంగా వినియోగిస్తారు. మల్లెపూలతో చేసిన మల్లె టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చైనాలో ఈ టీని ఎక్కువగా వినియోగిస్తారు. బ్రెడ్లు, చాక్లెట్ల తయారీలో ఈ మల్లె రసాన్ని వాడుతారు. యుఎస్లో వీటి ఆకుల బెరడితో టీ తయారు చేసుకుంటారు. మల్లె శరీరంలోని సూక్ష్మక్రిమి సంహరిగా అద్భుతంగా పనిచేస్తుంది. సుఖరోగాలకి, పచ్చకామెరలకి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అనేక వ్యాధులకి ఎంతగానో మల్లె పువ్వు దోహదపడుతుంది. మల్లె ఆకులలో తయారైన ఆయుర్వేద మందులు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకి బాగా ఉపయోగిస్తారట. మల్లె చమురు బడలిక తీర్చుకోవడానికి, మనస్సుని ప్రశాంతతగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగిస్తుంది. మనం నిత్యం వాడే ఫేస్ క్రీముల్లో, షాంపుల్లో, సబ్బుల్లో కూడా వీటిని వాడతారు. దోమల నివారణ కోసం తయారు చేసే కాయల్స్ రూమ్ ఫ్రెషనర్లు తయారీలో కూడా వాడతారని వైద్య నిపుణులు చెప్తున్నారు.